అక్రమ సంబంధంపై తల్లిని ప్రశ్నించాడు. సమాధానం రాలేదు. దీంతో కోపంతో అతడు బెడ్రూంలోకి వెళ్ళి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడు తనతో సంతోషంగా ఉండే తల్లి ఒక్కసారిగా ఫోన్లతో బిజీ అయిపోయింది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. తల్లితో పాటు తన కుమారుడు ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్లకు ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులకు వెళ్తుంటారు. అయితే గత కొంతకాలం నుంచి తల్లి ప్రవర్తనలో మార్పు గమనించాడు కుమారుడు. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుండగా గమనించి ఓ రోజు విషయం తెలుసుకున్నాడు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా తర్వాత మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఫోన్లు చేసుకోవటం మొదలుపెట్టారు. బయట కూడా కలుసుకుంటుండటం అతనికి తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఓ రోజు సదరు వ్యక్తి పొలానికి వెళ్ళి చూసి వెనుక నుంచి వెళ్ళి కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇదుల నాగపల్లి గ్రామానికి చెందిన సురేందర్ యాదవ్ అతని తల్లి నివాసం ఉంటున్నారు. వాళ్లకు ఉన్న పొలంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి సురేందర్ యాదవ్ తల్లికి ఫోన్లు రావటం గమనించాడు. ఆ ఫోన్ అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు గౌడ్ అనే వ్యక్తి ఫోన్ చేయటం గమనించాడు. అతడితో తన తల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు గమనించాడు. దీంతో అతడు తన తల్లిని మందలించాడు. ఆమె పట్టనట్టుగా ప్రవర్తించింది. ఓ రోజు ఈ వ్యవహారంపై ఆంజనేయులు గౌడ్ను హెచ్చరించాడు. ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పాడు. అయినా వినలేదు. మరుసటి రోజు నుంచి ఇలానే సాగుతుండటంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఓ రోజు ఆంజనేయులు పొలం దగ్గరకు వెళ్ళటం గమనించాడు. వెంటనే సురేందర్ తన ఇంట్లోని బెడ్రూంలో ఉన్న కత్తిని పట్టుకుని బైక్పై అతడి వద్దకు వెళ్ళి ఆంజనేయులు గౌడ్పై దాడి చేశాడు. అతడి పొట్టలో కత్తితో పొడిచి హత్య చేశాడు. భయంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అటుగా వస్తున్న కొంతమంది తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంజనేయులు గౌడ్ను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామ శివారులో వాహనాలు తనిఖీ నిర్వహించిన వాళ్లకు అనుమానాస్పదంగా కనబడిన సురేందర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఈ హత్య తానే చేసినట్టు సురేందర్ యాదవ్ ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తితో సహా బైక్ను సీజ్ చేసిన పటాన్చెరు పోలీసులు అనంతరం సురేందర్ యాదవ్ను రిమాండ్కు తరలించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.